నమస్కారం అండి, డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో చివరి లాస్ట్ 2-3 రోజులుగా ఒక మెడికల్ న్యూస్ చాలా న్యూస్ పేపర్స్లో చాలా పోర్టల్స్ రావడం జరిగింది. అదేంటంటే ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ అనేటటువంటి భారత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఒక సంస్థ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమిటి? మెఫెనిమిక్ యాసిడ్ అనేటటువంటి మందు మీరు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి, దీనివల్ల కొన్ని దుష్పరిణామాలు వస్తున్నాయి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్లో చెప్పినటువంటి ఈ ఐపిసి ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాళ్ళు ఈ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు వాడతారు ఈ మందు? మెఫ్టాల్ అనేటటువంటిది ఒక పెయిన్ కిల్లర్, పారాసెటమాల్ లాంటిది. మీరు వాడే డోలో, క్యాల్పాల్, పారాసెటమాల్, అంటే మందు పేరు పారాసెటమాల్. ఈ మెఫీనిమిక్ యాసిడ్ అంటే మెఫ్టాల్ అనే కంపెనీ అమ్ముతుంటారు. ఈ మెఫీనిమిక్ యాసిడ్ అనేటటువంటి మందు ఎవరు వాడతారు? ముఖ్యంగా పీరియడ్స్ వచ్చినప్పుడు ఉండేటటువంటి నొప్పి తగ్గడానికి ఎక్కువ మంది ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మెఫ్టాల్ స్పాస్ అని. స్పాస్ అనేది ఏంటంటే లోపల అంటే ఈ పొట్టలో పేగులు, లేకపోతే ఈ గర్భసంచి సంబంధించినటువంటి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, లేదా పేగుల్లో నొప్పి రావడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ ఇవ్వడం కామన్గా జరుగుతూ ఉంటుంది. పీరియడ్స్ టైంలో చాలా కామన్గా ఆడవాళ్ళు ఈ టాబ్లెట్ వాడతారు. ఇంతేకాకుండా ఈ మెఫ్టాల్ అనేటటువంటిది సిరప్ వస్తుంది, ఆ సిరప్ని చిన్న పిల్లలకి జ్వరం తగ్గడానికి ఇస్తూ ఉంటారు. సో ఇది కామన్గా వాడతారు. పెద్దవాళ్ళతో ఓన్లీ ఈ మెనిస్ట్రువల్ పెయిన్ తగ్గడానికి ఆడవాళ్ళు వాడతారు. చిన్న పిల్లల్లో జ్వరం తగ్గడానికి ఒక సిరప్ రూపంలో చిన్నపిల్లకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇది ఇన్న ఏళ్ళుగా వస్తుంది. ఇప్పుడు కొంత ఈ బిందుకి కాంట్రవర్సీ వచ్చింది అంటే వీళ్ళు కొత్తగా అంటే వీళ్ళు ఒక కొంత క్లస్టర్ ఆఫ్ కేసెస్ని వీళ్ళు నోటీస్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ ద్వారా ఇది మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. ఏమిటా వార్నింగు? ఈ మందు వాడటం వల్ల సివియర్ అలర్జీ రియాక్షన్స్ వస్తున్నాయి పేషెంట్లో అనేటటువంటిది వాళ్ళు గమనించారు. ఇది చాలా కాలం తెలిసిందే. కాకపోతే ఒక అనవసరమైనటువంటి భయం ఎక్కువ క్రియేట్ అయింది. దీనిలో నిజం కంటే భయం ఎక్కువ క్రియేట్ చేసేటట్టుగా ఉన్నది ఈ యొక్క వార్తాంశం. ఏమిటి, ఎందుకు భయము? సో అసలు నిజం ఏమిటి? ఇప్పుడు ఈ టాబ్లెట్ కనుక ఇప్పుడు పీరియడ్స్లో అందులో నొప్పి అనుకో, పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు. చిన్నపిల్లలకి జ్వరం ఎంతకాలం ఉంటుంది? 2 రోజులు, 3 రోజులు చూస్తారు, తగ్గకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. సో ఇదే టాబ్లెట్ మీరు 2 వారాల కంటే ఎక్కువ మీరు వాడుతూ ఉన్నట్లయితే అప్పుడు దీనివల్ల సివియర్ అలర్జీ రియాక్షన్ రావచ్చు. ఇది కంటిన్యూస్గా వాడుతున్న వాళ్ళకి మామూలుగా మందిస్తే ఏమవుతుంది? ఇమీడియట్గా ఎలర్జీ వస్తుంది. కానీ టిపికల్గా ఈ టాబ్లెట్ వల్ల మాత్రం ఎలర్జీ ఇమీడియట్గా రాదు. సో మందు వేసుకోవటం, కంటిన్యూస్గా మందు వేసుకుంటూ ఉండగా అది మన 2 వారాలు కానీ ఆల్మోస్ట్ నెల తర్వాత కానీ అప్పుడు దీనివల్ల ఎలర్జీ చూపించడం, లేట్గా ఎలర్జీ వస్తుంది. ఆ టైంకి వాళ్ళకి అనుకోకపోవచ్చు. ఎందువల్ల? సో నేను 4 రోజుల నుంచి వాడుతున్నాను కదా, ఇప్పుడు దాకా బాగానే, ఇప్పుడు ఎందుకు ఎలర్జీ వస్తుంది అనేటటువంటిది ఆ డాక్టర్లకి వస్తుంది కామన్గా, పేషెంట్ కూడా అనిపించవచ్చు. కానీ టిపికల్గా ఈ మందు వల్ల వచ్చేటటువంటి సివియర్ ఎలర్జీ రియాక్షన్ లేట్గా రావడం జరుగుతుంది. సో ఆ ఎలర్జీ రియాక్షన్ ఎలా వస్తుంది? దానికి సివియర్గా ఏ మందు వల్ల అనేటువంటి ఎలర్జీ వచ్చినా దానికి ఒక కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని డిఆర్ఈఎస్ఎస్, డ్రెస్ అంటారు, డ్రగ్ రిలేటెడ్ సిస్టమిక్ సిమ్టమ్స్. సో ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. సివియర్ ఎలర్జీ ఏ మందు వల్లనే వచ్చింది. ఇప్పుడు మెఫెనిమిక్ యాసిడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు, అయినప్పటికీ కామన్గా ఈ ఫిట్స్ తగ్గడానికి ఇచ్చేటటువంటి మందులు ఉంటాయి, ఫెనైటోయిన్, కార్బమజెపిన్, ఇవి ఫిట్స్ కోసం వాడేటటువంటి మందులు. వాటిల్లో ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కార్బమజెపిన్, టెగ్రిటాల్ అనేటట్టు వాడేటటువంటి, ఇప్పటికీ టెగ్రిటాల్ చాలా కామన్గా వాడతారు నరాల రిలేటెడ్, షుగర్ వాళ్ళ నరాల రిలేటెడ్ నొప్పులు తగ్గడానికి, ఫిట్స్ తగ్గడానికి, కొన్ని రకాల సైకలాజికల్ సైకియాట్రిక్ మందులు వాడటానికి కామన్గా కార్బమజెపిన్ వాడుతుంటారు. కార్బమజెపిన్ వాడేవాళ్ళు 67% మందిలో సివియర్ ఎలర్జీ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి దాంతో కంపేర్ చేస్తే ఈ మెఫినమిక్ యాసిడ్ చాలా తక్కువ, 10-12% మందిలోనే వస్తుంది. కానీ ఎలర్జీ ఉండే రియాక్షన్ వచ్చే అవకాశం ఉన్నది, ఎస్పెషల్లీ లేట్గా వస్తుంది. సో అవాయిడ్ చేయడం మంచిది, దీనిలో అనుమానం లేదు. సో వీళ్ళలో 10-12% మందిలో రియాక్షన్ వచ్చినా ఆల్మోస్ట్ 8% మందిలో అది ప్రాణాపాయానికి అది దారితీసే అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ యొక్క సారాంశం. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఎలర్జీ అంటే ఎలర్జీ ఎలా తెలుస్తుంది? నేను ఒక టెక్నికల్ పదం చెప్పాను, డిఆర్ఈఎస్ఎస్ అంటే ఏమిటంటే వీళ్ళు వేసుకున్న 2 వారాలకో 4 రోజులకో సివియర్గా చర్మం అంతా ఎర్రబడి
ఎస్పెషల్లీ చేతులు కాళ్ళు ఎర్రబడి చర్మం అంతా అది బొబ్బలుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అరికాలు కింద బొబ్బలు వచ్చి చర్మం అంతా ఊడిపోయి అట్లా సివియర్ బొబ్బలు వచ్చి ఆ బొబ్బలు పగిలి చర్మం ఊడిపోయేంత సివియర్ రియాక్షన్ వస్తుంది చర్మానికి సంబంధించి. రక్త పరీక్షలు చూడగా మాటలో చూడండి, ఎప్పుడైనా సరే ఎలర్జీ వస్తే మీరు కామన్గా ఇస్నోఫీలియా అనేటటువంటి పదం విని ఉంటారు. ఇస్నోఫీలియా అంటే రక్తంలో ఇస్నోఫిల్స్ అనేటటువంటి ఒక రకమైన ఎలర్జీకి సంబంధించిన రక్త కణాలు తెల్ల కణాల్లో ఒక భాగం అవి పెరుగుతాయి. సో సివియర్గా ఇస్నోఫీలియా 90% మందులు ఇస్నోఫిల్స్ పెరగడం గమనిస్తారు. ఇంకో రకమైనటువంటి తెల్ల కణాలు లింఫోసైనట్స్ అనే లింఫోసైట్స్ అనేవి కూడా పెరగడం గమనించారు. కానీ ప్రధానంగా 90% మందులు ఇస్నోఫిల్స్ పెరుగుతాయి అంటే అర్థమేంటి, ఇది ఎలర్జీ రియాక్షను అనడానికి అది సంకేతం. సో నేను చెప్పినట్టుగా చర్మంతో స్టార్ట్ అవుతుంది, ఇస్నోఫిల్స్ రక్తంలో పెరుగుతాయి, లింఫోసైట్స్ అనేటువంటి తెల్ల కణాలు కూడా పెరుగుతాయి. ఇంతేతో ఇది ఆగదు. చర్మంతో చాలా కామన్గా మనం చూస్తాం ఎలర్జీ రియాక్షన్, దీనికి లోపలి అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏమిటి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి గుండె, కొంతమంది కిడ్నీ ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరికైతే ఇది చర్మము రక్తము లివర్ కూడా ఎఫెక్ట్ అయిందో వాళ్ళకి ఈ మెఫినిమిక్ యాసిడ్ వల్ల 8% మందికి ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉన్నది. కానీ ఏ ఎలర్జీ అయినా సరే మందు వల్ల గనక ఎలర్జీ వచ్చినట్లయితే మీరు త్వరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఎలర్జీ తగ్గడానికి వాళ్ళు మందులు ఇచ్చినట్లయితే ఎంత సీరియస్ ఎలర్జీ అయినా అది రివర్సిబుల్, ఆ ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. 8% మందులో వస్తుంది అని చెప్తుంటే 92% మందిలో రాదనే కదా. సో మిగతా వాళ్ళు మనం సేవ్ చేయొచ్చు అని దీని సారాంశం కదా. సో ఏ ఎలర్జీ అయినా మందుల వల్ల ఎలర్జీ వచ్చినట్లయితే చాలా సింపుల్, ఏ ఎలర్జీ అయినా మందులే కాదు, మందులు కొంతమంది తిండి వల్ల, కొంతమంది దుమ్ము వల్ల, ఏ ఎలర్జీ అయినా సరే త్వరగా గనక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే చర్మం రావచ్చు. కొంతమంది పిల్లి కూతలు అంటారు, ఊపిరి తీయడం కష్టమై పిల్లి కూతలు వస్తాయి, గాలి తీయడం కష్టమవుతుంది, ఊపిరి తీస్తే పిల్లి కూతలు వస్తాయి, చర్మం అంతా ఎర్రగా అవుతుంది, ఇంకా సివియర్ గుండె బొబ్బలు కూడా రావచ్చు. ఇవన్నీ కూడా ఎర్లీగా మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే సింపుల్ ఒకే ఒక ఇంజెక్షన్తో, స్టెరాయిడ్ అంటారు, ఒకే ఒక ఇంజెక్షన్తో హైడ్రోకార్టిజాన్, దీంతో పూర్తిగా రివర్స్ అవుతుంది. ఒక్కరోజు మీరు కావాలంటే అది మీరు హాస్పిటల్లో ఒకరోజు సాయంత్రం దాకా ఉన్నట్లయితే మీకు అబ్జర్వేషన్ కోసం చూస్తారు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుందో లేదా అని. సో ఇది సీరియస్ ప్రాబ్లం కాదు, ఇది మిమ్మల్ని జనాల్ని ప్రేక్షకుల్ని భయపెట్టడానికి చేసేటటువంటిది కాదు, ఇది సీరియస్ ప్రాబ్లం కానప్పటికీ దీనివల్ల ఈ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మెఫినిమిక్ యాసిడ్ మెఫ్టాల్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఏ పాపులేషన్, చిన్నపిల్లల ఫీవర్లకు కానివ్వండి, డిస్మెనోరియా అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు కడుపు నొప్పి కానీ, ఈ రెండు సిట్యువేషన్స్లో కామన్గా వాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇది అవాయిడ్ చేస్తే మంచిది. వేసుకున్నా కూడా 2 వారాలు వేసుకుంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు ఏదో నొప్పికి ఒక 2 టాబ్లెట్ వేసుకుంటే మీకు ఎలాంటి నష్టం జరగదు, 2-3 రోజులు వాడినా పర్వాలేదు. తప్ప దీన్ని ఒక రియాక్షన్ తెలుసుకోండి, కానీ మీరు ఏ పెయిన్ కిల్లర్ వేసుకున్నా నాకేదో సివియర్ రియాక్షన్ వచ్చేటటువంటి అపోహలో ఉండకండి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ఇది చేసినటువంటి వీడియో కాదు. మెఫ్టాల్ అనేటువంటి అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో ఉద్దేశింపబడిందండి. నమస్కారం.